జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గారు చెప్పినట్టుగా పూర్ణనరసరావు గారు చెప్పినట్టుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరకు ఒక్కనాడు కూడా ఒక బీసీ సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాలే. ప్రాంతీయ పార్టీలు అది కుటుంబ పార్టీగా ఉంటే తప్ప ప్రజల పార్టీగా ఉండడానికి ఆస్కారం లేని చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. ఇవాల తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబమే కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అయినటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప వేరే కులం వేరే వర్గం ఆ పొజిషన్ ఆక్యుపై చేసే ఆస్కారం లేదు. అంతేగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే చివరికి పార్టీ అధ్యక్ష పదవులు కూడా వాళ్ళకే ఉంటాయి. అధ్యక్షులు కేసీఆర్ గారు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా విస్తరించిన తర్వాత నేషనల్ పార్టీ అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జ్లను కూడా స్వయంగా వాళ్ళ అన్న కొడుకుని చిక్కించుకునే తప్ప మహారాష్ట్రకి వేరే కుటుంబానికి కానీ వేరే కులానికి కానీ ఇవన్నీ చేస్తే మనం చూస్తా ఉన్నాం. అందువల్ల గత అనేక సంవత్సరాలుగా పీసీలుగా కులాలు ఏవైనా ఉండవచ్చు కాక నిన్నూరు కాపులు కావచ్చు, వాళ్ళు ముదిరాజులు కావచ్చు, వాళ్ళు పద్మశాలులు కావచ్చు, వాళ్ళు గౌడ్స్ కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు కుమ్మరులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే 135 కులాలుగా ఉన్నటువంటి బీసీలు ఎవరైతున్నారో మా కులాలు వేరువేరుగా ఉండొచ్చు కాక కానీ మేము ఈ రాష్ట్ర జనాభాలో 52% పైబడి ఉన్న వాళ్ళం కాబట్టి అధికారానికి నోచుకోకుండా వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా మేము పుచ్చుకునే వాళ్ళుగా మిగిలిపోయాం కాబట్టి ఎన్నెన్నిసార్లు కొన్ని వందల వేల సమావేశాలు పెట్టి ఒకనాడు చరిత్ర వేరు, ఇవాళ చరిత్ర వేరు. ప్రతి ఇంట్లో అది ఏ పరమైన కానీ కాక ప్రతి ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుకున్న వాళ్ళు చైతన్యం వచ్చింది. అంబేద్కర్ గారు అన్నిటికీ పరిష్కారం అధికారం మాత్రమే అని చెప్పేసి చెప్పిండు. ఇవాళ ఇంత ఎదిగినప్పటికి కూడా ఇంత చెట్టు సంతరించుకున్నప్పటికి కూడా మేమెందుకు రాజ్యాధికారంలో భాగం పంచుకోలేకపోతున్నాం, మా వాటా ప్రకారంగా రాజ్యాధికార పగ్గాలని మేము అధిష్ఠించలేకపోతున్నామని చెప్పి కొన్ని వందల వేల సమావేశం జరిగినాయి. మాలాంటి వాళ్ళం నేను సొంతగా ఆర్థిక మంత్రి అయినప్పుడు మా బూరనరసరావుడికనే ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఒక 40 రోజుల పాటు, ఎందుకంటే మేము ఆ దుఃఖం అంటే ఉందో బాధ అంటే ఉందో అణచివేత ఉందో వివక్ష ఉందో అనుభవించిన వాళ్ళం కాబట్టి మేము అనుభవించాలంటే దుఃఖం కానీ వివక్ష కానీ ఈ తరలకు రావద్దని చెప్పి ఒక 40 రోజుల పాటు మేము అసెంబ్లీ హాల్ నెంబర్ 3లో ఒక్కొక్క కులం వారిగా పిలిపించుకొని మీ సమస్యలు ఏంటి, మేము ఏం చేయాలని చెప్పి మేము మాట్లాడినాం. ఆ తదుపరి మేము అందరం 3 రోజుల పాటు కాంక్లేపెట్ చేసాం. అంటే మేము మాకు కొంచెం అవకాశం వస్తే ఎట్లా పనిచేసేందుకు సజీవ సాక్ష్యం. కానీ అంతిమంగా నిర్ణయాలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి కాబట్టి ఇవాళ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, దేశ అధ్యక్షులు నడ్డా గారు, అదేవిధంగా అమిత్ షా గారు, వాళ్ళు అనేక రకాల చర్చలు పెట్టారు. తెలంగాణ వస్తే పడుగులకు రాజ్యాధికారం వస్తాయని చెప్పిండు, తెలంగాణ వస్తే బడుగుల జీవుల్లో వెలుగొస్తాయని చెప్పి చెప్పిండు. ఇవాళ బడుగులకు అధికారం రాలేదు, బడుగుల జీవితాల్లో వెలుతురు రాలేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం మాత్రమే
వెలుగొచ్చింది, ఒక కుటుంబానికి మాత్రమే పదవులు వచ్చినాయి, ఒక కుటుంబానికి మాత్రమే సంపద వచ్చింది, ప్రజలు మాత్రం భయభక్తులు మాత్రం ఆగమైపోయినాయని చెప్పి భారత జనతా పార్టీ గమనించింది. గమనించి ఇప్పుడు లక్ష్మణ చెప్పినట్టుగా నాకు తెలిసి దేశములో మాట చెప్పకుండా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చెప్పిన మాటకు మన నిజామాబాద్ సభలో చెప్పిన నాయనమ్మడి గారు, మోడీ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి, మోడీ ఒకసారి మాట ఇస్తే అమలు చేయగలిగినటువంటి శక్తి ఉన్న వ్యక్తి మోడీ అని చెప్పిండు. వాళ్ళలాగా వందల వేల సభలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి, అవసరమైతే తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి కేసీఆర్ అని చెప్పిండు. కానీ వాళ్ళు ఏం జరిగిందో మనం చూసినాం. అవుతా ఉన్నాయి ద్వారా ఈ రాష్ట్రంలో 17% ఎస్సీ జనాభా ఉంటే వాళ్లకు కనీసం 3 మంత్రి పదవులు రావాలి. కానీ 2014-2018 వరకు ఒకసారి మాదకి ఇచ్చడం, 18 ఇవాళ ఒకసారి మాలకి ఇచ్చడం అని చెప్పి ఒకసారి మాదిగా ఇచ్చే ప్రయత్నం చేసింది తప్ప ఏ నిజంగా రాజ్యాధికారంలో భాగం కావాల్సింది, రాజ్యాంగ ఫలాలు అందవచ్చింది ఈ వర్గాలకు మాత్రమే అని చెప్పి వాళ్ళకే అధికారం కట్టబెడతామని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఒకటే మంత్రి పదవి ఇచ్చి దళిత జాతికి ద్రోహం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మాట చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. అట్లనే ఎస్సీలలో కూడా ఇవాళ 10%, 9% పైన ఉన్నది ఎస్సీ జనాభా. వాళ్ళకి 2 మంత్రి పదవులు రావాలి, ఒకటి ఆదివాసీలకి, ఒకటి లంబాడకు రావాలి. కానీ ఒక్కసారి కూడా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంవత్సరం కూడా ఒక్క వ్యక్తి కూడా ఇలా ఆదివాసీ మంత్రి లేడు. ఆదివాసీ బిడ్డలారా, అడవి బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించమని చెప్పి కోరుతున్నా. ఒక్కటే మంత్రి పదవి ఇచ్చిండు, పోయిన సంవత్సరం చంద్రబాబు గారికి ఇచ్చిండు, ఈ సంవత్సరం లంబాడకి ఇచ్చిండు. అట్లనే బీసీలకి వాస్తవంగా 52% 8 లేదా 9 మంది మంత్రులు ఉండాలి. 4 ఉద్దం మేము, నాతో పాటు 4 ఉండే, ఆ 4 కూడా ఏం శాతాలు ఉంటాయి? బీసీ వెల్ఫేర్ లేకపోతే ఏదైనా వడ్డీ వడ్డీ ఉంటే తప్ప, బడ్జెట్ లేనివి, నిర్ణయాలు తీసుకోలేనివి ఉంటే తప్ప ముఖ్యమైన పోర్ట్ పోలియో ఎక్కడ లేవు. చివరికి నన్ను బయటికి పంపించిన తర్వాత నా ఖాళీ ఏర్పడ్డ మంత్రి పదవిని కూడా ఎవరు కట్టబెట్టిండు? మళ్ళా ఒకటే సమాజం వర్గాన్ని కట్టబెట్టిండు. అంటే బీసీల పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఎంత చులకన భావం ఉందో, ఎంత హేయభావం ఉందో, ఎంత చిన్నచూపు ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా, తెలంగాణ 135 కులాల బీసీ బిడ్డలారా, ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా టెంట్లు వచ్చినాం, గొంతు విప్పినాం, కానీ ఫలితం రాలే. ఇవాళ ఫలితం నీ ముంగిట్లో ఉంది. ఇవాళ మొట్టమొదటిసారిగా ఇంతమంది లక్ష్మణ్ చెప్పినట్టుగా దేశానికే ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే మొట్టమొదటిగా ఒక దళిత బిడ్డ రాష్ట్రపతిని చేసే చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీ. అంతకుముందు వాజ్పేయి గారి నాయకత్వంలో రాష్ట్రపతి అవకాశం వస్తే అబ్దుల్ కలాం ఒక మైనార్టీని గౌరవించుకున్న చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీదే. ఇవాళ ఎవరు ఊహించిన పద్ధతిలో ఒక ఆదివాసీ గిరిజన అడవి బిడ్డ, మామూలు బిడ్డ, ఆ బిడ్డ ఎవరు ఊహించలే అలాంటి బిడ్డను తీసుకొచ్చి రాష్ట్రపతి పదవిని కట్టపెట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారికి. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఇవాళ కేంద్రంలో 70% పైబడి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వాళ్ళు అనగారిన వర్గాలు మాత్రమే. వాళ్ళు ఎస్టీలు కావచ్చు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, వాళ్ళు మైనార్టీలు కావచ్చు, వాళ్ళు ఓబీసీలు కావచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా అన్ని వర్గాల ప్రయోగం ఉన్నా అని చెప్పే కాంగ్రెస్ పార్టీ
అనగాన వర్గాల కోసం ఉన్నదని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాటలు చెప్పింది తప్ప అధికారంలో మాత్రం భాగస్వామ్యం ఇవ్వలేకపోయింది. నేను అవుతానా 1956 1956 నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే సందర్భంలో ఒక్క నాడైనా ఒక సంవత్సరమైనా ఒక ఓబీసీ ఒక బీసీ ముఖ్యమంత్రి చరిత్ర ఉందా? ఇవాళ ఉండదు, ఆస్కారం లేదు. మళ్ళీ వేరే పోటీ పడుతున్నారు, మళ్ళీ వేరే పోటీ పడుతున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీకి మన అధికారం ఇస్తే ఇవాళ ఒక ఓబీసీకు లేదా ఒక బీసీకు ఒక ఎస్సీకు ఒక ఎస్టీకు అధికారం వచ్చే ఆస్కారం ఉందా? లేదు. ఇవాళ నాకు తెలిసి ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఇది ఎన్నికల దృష్టిపెట్టుకొని చేసింది కాదు. నిజంగా తెలంగాణ జాతికి తెలంగాణ అనగాన వర్గాలకి మనం ఏమందించాలని చెప్పి ఆలోచన చేసి ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పీసీఎం చేసిన చరిత్ర ఇలా భారతీయ జనతా పార్టీ. అందుకే ఇవాళ అనుకోని నాకు తెలిసి మేము మన నాకు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత 2 జాతీయ కౌన్సిల్లో మీటింగ్లో పాల్గొనే అవకాశం వచ్చింది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ హైదరాబాద్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఢిల్లీలో పాల్గొనే అవకాశం వచ్చింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం అదేదో మాట కోసం ఇచ్చింది కాదు, నినాదం కోసం ఇచ్చింది కాదు. వారు మాట్లాడుతున్న మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు మీరెప్పుడైనా ఈ జాతి గురించి ఆలోచన చేసిందా? మీరెప్పుడైనా ఈ కులం గురించి ఆలోచన చేసిందా? మీరెప్పుడైనా ఈ వర్గం గురించి ఆలోచన చేసిందని చెప్పి వారు చెప్తున్నప్పుడు అంటే వీళ్ళను ఇట్లా మన పార్టీలో విశ్వాసం కలిగించడం, వీళ్ళు ఇట్లా మన పార్టీలో ఆనాడే వారు చెప్పిండ్రు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆశీర్వాదం పొంది అధికారం రావాలని చెప్పి డిక్లేర్ చేసింది మోడీ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు జరిగిన సందర్భంగా అన్నాం. ఇవాళ మనం ఎన్నికల సందర్భంలో మాట్లాడుతున్నాం. ఆనాటి నుంచెల్లే మనం ఎన్నికల ప్రిపరేషన్ కానీ ఆ కోణం కానీ ఉన్నది. ఇవాళ 100కి 100% మనం చూసిన వేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిందో చూసినాం మనం, ఇలా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిందో చూసినాం మనం. భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా ఇవాళ ఎస్టీల కోసం 31 సీట్లు పోయిన తర్వాత 88 సీట్లు ఉంటే 40 సీట్ల పైన ఓబీసీలకే 40 సీట్ల పైన బీసీలకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇప్పటికే 52 సీట్లలో ఇవాళ 19 మంది బీసీ బిడ్డలకు ఇచ్చిన చరిత్ర కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.